న్యూషా వోలిన్ కుంగ్ఫు అకాడమీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ జాతీయ స్థాయి కుంగ్ఫు కరాటే ఛాంపియన్షిప్ 2021 పోటీలు చిలకలూరుపేట పట్టణంలోని అట్టహాసంగా జరిగింది. హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, నెల్లూరు, గూడూరు, చెన్నై ప్రాంతాల నుంచి 700 మంది విద్యార్థులు ఆఫ్లైన్లో స్వయంగా పోటీలలో పాల్గొన్నారు. మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని చిలకలూరుపేట గల న్యూ షావలిన్ కుంగ్ఫు అకాడమీ వారు గత 4 సంవత్సరాల నుంచి పలు కరాటే కుంగ్ఫు ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా 5వ జాతీయ స్థాయి కుంగ్ఫు కరాటే పోటీలు ఈరోజు జరుగుతున్నాయి. ఈ పోటీలకు న్యూ షావలిన్ కుంగ్ఫు అకాడమీ ఆధ్వర్యంలో విక్టరీ షోటోకాన్ నేతృత్వంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. దీనికి 5 రాష్ట్రాల నుంచి సుమారుగా 700 పైచీలకు పార్టిసిపేషన్స్ ఇచ్చేశారు. అందులో అయితే దీంట్లో ఆన్లైన్ ఆఫ్లైన్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ఆన్లైన్ విభాగంలో చాలామంది పార్టిసిపేషన్ వచ్చారు, ఇంకా స్క్రూటినీ జరుగుతున్నాయి. ఆఫ్లైన్ విభాగంలో ఇంచుమించుగా 600 పైచీలకు ఇప్పుడు పార్టిసిపేషన్స్ వచ్చి ఈ పోటీలో పాల్గొనడం జరిగింది. దీంట్లో విజేతల్ని మేము జడ్జిస్ నిర్ణయించి ప్రకటిస్తారు. అయితే ఈ 5వ జాతీయ స్థాయి పోటీలకి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఇండియన్ చీఫ్ మన విక్టరీ షోటోకాన్ చీఫ్ మన మల్లికార్జున సార్ గారు ఇచ్చేశారు ఈ కార్యక్రమానికి. వారు తమ సంపూర్ణ సహకారంతో ఈ కార్యక్రమాలు విజయవంతం అవ్వడానికి వారు తోడ్పడడం చేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి పలువురు రాష్ట్రాలు ముందుకు వచ్చి మేము ఉన్నామంటూ సహకరించడం హర్షణీయం. ఇదే విధంగా ఈ టోర్నమెంట్లో మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ టీమ్ వర్క్ మొత్తం చాలా కనబడింది. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ టీమ్ అంటూ ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న ఇది 3వ జాతీయ స్థాయి కుంగ్ఫు కరాటే ఛాంపియన్షిప్ పోటీలు. దానికి మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ టీమ్ మాస్టర్స్ అందరూ దీంట్లో సహకరించారు. వారందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా ఈ టోర్నమెంటు విజయవంతం అవ్వడానికి విక్టరీ షోటోకాన్ చీఫ్ ఇండియా చీఫ్ మల్లికార్జున మాస్టర్ గారు ఇక్కడే ఉన్నారు. వాళ్ళ సహకారం మేము మరవలేంది. వారికి మరొకసారి మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మాస్టర్ గారు. అలాగే మరిన్ని కార్యక్రమాలు ఫ్యూచర్లో చేసేందుకు అందరూ పేరెంట్స్ అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. వారిని గుర్తించుకొని వారిని మన భారత రాష్ట్రంలో మొత్తంలో కూడా నిన్నలేని మన రాజ్యాంగాన్ని సవరించి అందరినీ ఉత్తేజపరుస్తూ బడు బలహీన వర్గాలని ఐక్యం చేసే విధంగా వారి జ్ఞాపకాలు గుర్తించే ఏ విధంగా మనల్ని ఉత్తేజపరుస్తూ ముందుకు తీసుకెళ్లారు. నేడు ఈ సంవత్సరం 2021లో న్యూ షావలిన్ కుంగ్ఫు ఆధ్వర్యంలో విక్టరీ షోటోకాన్ ఆధ్వర్యంలో ఈ యొక్క 5వ జాతీయ స్థాయి కరాటే టోర్నమెంట్ను నిర్వహించారు. ఈ యొక్క టోర్నమెంట్ ఆర్గనైజర్ విక్రమ్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్కు సహకరించిన ముఖ్యంగా ఎంఎంటీ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే వారి టీం కూడా చాలా ఉత్సాహంతో ప్రతి విషయంలో కూడా మన పెద్దలు కిషన్ రాజు గారు గ్రాండ్ మాస్టర్ వారి సమక్షంలో ఈ యొక్క టీం నిర్వహిస్తూ ఉన్నారు. వారికి కూడా మా సంస్థ నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా స్థానిక మాస్టర్ సెన్సాయ్ సీనియర్ మాస్టర్ ఇక్కడ రాజ సెన్సాయ్ గారు కూడా ఉన్నారు. వారు కూడా ఇక్కడ చిక్కలూరుపేటలో స్థానికంగా చాలామందిని మార్షల్ ఆర్ట్స్ ద్వారా రకంగా తీర్చిదిద్దడం జరిగింది. నేటి సమాజంలో ఈ యొక్క ఆర్ట్ చాలా అమూల్యమైనది. ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే మనం తీసుకుంటున్న పొల్యూటర్తో కూడుకున్న ఆహారం నేటి విద్యార్థులు ఖచ్చితంగా కరాటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఒక మంచి ఎక్సర్సైజ్ కరాటే నేర్చుకోవడం మార్షల్ ఆర్ట్స్లో నేర్చుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల టాప్ టు బాటం వరకు మన అవయవాలు మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క అవయం మనకు మన దోహదకు దోహదపడుతూ ఉంటాయి. అందుకని మార్షల్ ఆర్ట్స్ చాలా అమూల్యమైన ఆర్ట్గా మేము భావిస్తూ మా దగ్గర ఇక్కడ సీనియర్ బ్లాక్ బెల్ట్స్ సాధించిన మాస్టర్ల చేత ఇక్కడ ఉన్న స్థానికులకు అందరూ కూడా ఈ యొక్క విద్యార్థులని రేపటి భవిష్యత్తులో నేటి బాలలో రేపటి పౌరుని తీర్చిదిద్దేందుకు ఈ యొక్క ఆర్ట్ దోహదపడుతుందని తెలియజేస్తూ ఈ యొక్క టోర్నమెంట్కు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా ప్రత్యేకమైన మాస్టర్లకు కూడా ఎందుకంటే ఈ యొక్క కోవిడ్ మూమెంట్లో కూడా వారు మా పిల్లలను తీసుకొచ్చి ఈ యొక్క టోర్నమెంట్ సక్సెస్ చేసినందుకు వారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ టోర్నమెంట్ సహకరించిన మా స్పాన్సర్లకు కూడా వారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఎందుకంటే స్పాన్సర్స్ లేని మేము ఏ టోర్నమెంట్ కూడా ఏ ఒక్కటి కూడా మనం ఏం చేయలేం. వారు ముందుకొచ్చి ఒక టోర్నమెంట్ని సక్సెస్ చేసినందుకు మా ఒక ఆర్గనైజర్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్.